సివిల్స్ ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. తొలి మూడు ర్యాంకులను కైవసం చేసుకోవడమే కాకుండా మొదటి 25 ర్యాంకుల్లో 10 మంది మహిళలు నిలిచారు. ఇక టాప్ 100 లో 4 తెలుగు విద్యార్థులు చోటు సంపాదించారు. సివిల్స్ లో 62వ ర్యాంకు సాధించారు విజయవాడకు చెందిన శ్రీ పూజ. టాప్ 100 లో ర్యాంక్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. తన తొలి ప్రాధాన్యత ఐఏఎస్ కే అంటున్నారు ఆమె. యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదలయ్యాయి. అందులో ఏపీకి చెందినటువంటి శ్రీ పూజ 62వ ర్యాంక్ సాధించారు. మనతో పాటు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఎలా అనిపిస్తుంది? అసలు దాదాపు 685 మందులు 62వ ర్యాంక్ సాధించడం సర్వసాధారణమైనటువంటి విషయం కదా, ఎలా ఉంది? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈ పొజిషన్ లో ఉండడం, నేను సర్వీస్ అయితే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టాప్ 100లో రావడం నాకు షాకింగ్ గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎట్లా జరిగింది ఫైనల్ ఇంటర్వ్యూ? ఎలా ఉంది? టఫ్ ఉందా లేకపోతే ఎట్లా ఫీల్ అయ్యారు అసలు అంతా? ఫైనల్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ తో పోలిస్తే ఈ ఇయర్ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. వాళ్ళు చాలా బయోడేటా బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అండ్ నాకు డిస్కషన్ కి స్కోప్ ఉంది. ఒక కస్టమర్ క్వశ్చన్ అడిగారు లిథియం అయాన్ బ్యాటరీస్ మీద, అది నేను ఆన్సర్ చేయలేకపోయాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నా ఇంటర్వ్యూ చాలా స్మూత్ గా జరిగింది. సో ఇప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే, ఏ సర్వీస్ ఎంచుకోవడానికి? బేసిక్ గా మీరు 62 ర్యాంక్ కాబట్టి మాక్సిమం ఐఏఎస్. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఐఏఎస్. యాజ్ మీరు అన్నట్టు 62వ ర్యాంక్ కాబట్టి ఐఏఎస్ నాకు వస్తుందని హోప్ చేస్తున్నాను. సో ఏంటి మీ సపోర్ట్, ఏంటి అండ్ మీ యొక్క సక్సెస్ కి గల రీజన్ ఏంటి అసలు? నా ఇన్స్పిరేషన్ మా ఫాదర్. పంచాయత్ రాజ్ లో ఉండి ఈయన గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ చేస్తారో చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రిపరేషన్ మా ఫాదర్ అండ్ మదర్, ఇంకా మా బ్రదర్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. పర్టికులర్లీ ఆఫ్టర్ ఫస్ట్ అటెంప్ట్, నేను డిసప్పాయింటెడ్ గా ఉన్నప్పుడు నువ్వు చేయగలవు అని కాన్ఫిడెన్స్ ఇచ్చి నన్ను పుష్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సార్ చెప్పండి, మీరే తన సక్సెస్ కి గల రీజన్ అని కూడా తను చెప్తా ఉన్నారు. సో మీరు ఎట్లా తీసుకుంటారని తన సక్సెస్ఫుల్ గా 62 ర్యాంక్ తీసుకొచ్చారు? ఆమె ఫస్ట్ నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఏదైనా చదివితే చిన్నప్పటి నుంచి కూడా సెకండ్ ర్యాంక్ వస్తే చాలా ఇబ్బంది పడిపోయేది. ఫ్రమ్ ది స్కూల్ లెవెల్ నుంచి కూడాను ఖచ్చితంగా ఫస్ట్లోనే ఉండేది. నువ్వు ప్రిపరేషన్ ఎలాగుండమ్మా, నీ లక్ష్యం వచ్చి సివిల్స్ కాబట్టి బీటెక్ బాగా చదువు, సేమ్ టైం నువ్వు సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించమన్నా ఆ విధంగా ఉంది. తర్వాత ఫస్ట్ టైం సక్సెస్ కానప్పుడు కూడా మేమేం ఫీల్ కాలేదు. అమ్మ కనీసం 4 ఇయర్స్ కన్సిస్టెన్స్ గా ఉండాలి. ఏం లాస్ట్ నువ్వు చక్కగా చదువు, ఫస్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే చాలా గ్రేట్ అమ్మా. నువ్వేం ఫీల్ కాని అవసరం లేదు, నీ చక్కని నీ ఖచ్చితంగా మంచి సరి చూస్తే ఐఏఎస్ ఖచ్చితంగా అవుతావని మేము సపోర్ట్ ఇచ్చాము. ఆ విధంగా ముందుకెళ్ళింది. సరే, మరి ఇప్పుడు తను మీ పై స్థాయి అధికారిగా రావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. పై స్థాయి అధికంగా వస్తే నేను ఖచ్చితంగా సబార్డినేట్ గా పనిచేస్తాను, నన్ను సంతోషంగా చేస్తాను. నేను వెనకడుగు వేయకపోవడమే తన కారణం అని కూడా చెప్తున్నారండి. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి కూడా పనిచేస్తానని చెప్తున్నారు. అండ్ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా, తను ఒకవేళ నా పై అధికారిగా వస్తే సబార్డినేట్ గా కలిసి పనిచేస్తానని